అందరికీ నమస్కారం. నేను డాక్టర్ రమాదేవి. ఈరోజు మనం మాట్లాడుకునే విషయము చాలా చాలా ఇంపార్టెంట్ అయింది. ఎందుకంటే చాలామంది పెళ్ళైన తర్వాత మాకు ఇంకా పిల్లలు పుట్టలేదు అని చెప్పి హాస్పిటల్ చుట్టూ డాక్టర్ల చుట్టూ తిరుగుతూ విపరీతంగా డబ్బులు ఖర్చు పెట్టుకుంటూ ఉంటారు. వేలల్లో లక్షల్లో డబ్బులు ఖర్చు పెట్టుకుంటూ ఉంటారు అన్నమాట. ఇంకా విపరీతమైన ఒత్తిడికి కూడా గురవుతూ ఉంటారు. అంటే చుట్టుపక్కల వాళ్ళ నుంచి కావచ్చు, కుటుంబ సభ్యుల నుంచి కావచ్చు, రకరకాల ఒత్తిళ్ళకు కూడా గురవుతూ ఉంటారు. కానీ ఇవేమీ అవసరం లేకుండా న్యాచురల్గా, మందులు అవసరం లేకుండా, డాక్టర్ల అవసరం లేకుండా 80 నుంచి 90% కేవలం కొంత నాలెడ్జ్తో మనం కొన్ని విషయాలు అర్థం చేసుకొని ఆ రకంగా వ్యవహరించడం వలన పిల్లలు పుట్టే అవకాశం ఉంది. ఈరోజు నేను ఈ వీడియోలో ఈ విషయాలన్నీ మీకు వివరిస్తాను. ఇదంతా మీరు చివరి దాకా చూడండి. అట్లాగే ఏం చేసుకుంటే ఖచ్చితంగా పిల్లలు పుట్టే అవకాశం ఉంది అనే విషయాలను కూడా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో దీనికి అన్నిటికీ ముందు ఏం కావాలా, అండోత్పత్తి అనేది ఎప్పుడు జరుగుతుంది అనేది తెలుసుకోవాలి. అసలు అండోత్పత్తి అంటే ఏంటి? అండోత్పత్తి అంటే ఏంటంటే మన ఋతుచక్రంలో సుమారుగా 13 లేదా 14 రోజు అండాశయంలో నుంచి ఒక ఫాలికల్ అని అంటాం, అది బాగా మెచ్యూర్ అయిపోయి అది రప్చర్ అవుతుంది. రప్చర్ అయిపోయి దాని నుంచి ఎగ్గు లేదా గుడ్డు రిలీజ్ అవుతుంది. అది మన గర్భాశయం పక్కనున్న గొట్టాల ద్వారా ప్రయాణించి గర్భాశయం వైపుకి వస్తుంది అన్నమాట. ఈలోగా అట్లాగనే వీర్యం కూడా రిలీజ్ అయిన తర్వాత అది కూడా ఆల్రెడీ వెయిటింగ్లో కనుక ఉంటే ఈ రెండు కలిస్తే వెంటనే గర్భం వచ్చే అవకాశం ఉంటుంది. ఇక్కడ మనకి ఈ ఎగ్గు ఎన్ని రోజులు జీవించుంటుంది అంటే అది విడుదలైనాక 12 నుంచి 24 గంటల వరకు మాత్రమే జీవించుంటుంది. అలాగే వీర్యకణం ఆ రకంగా కాదు, అది 5 నుంచి 7 రోజుల వరకు జీవించుంటుంది అన్నమాట. అందుకని ఆ టైమును బట్టి మనము అండోత్పత్తి ఎప్పుడు జరుగుతుంది, వీర్యకణం ఒకసారి వస్తే ఎన్ని రోజులు ఉంటుంది, ఈ దీన్ని బట్టి మనం క్యాలిక్యులేషన్ చేసుకొని దాన్నే ఫర్టిలిటీ విండో అని అంటాం అన్నమాట. ఆ రకంగా ప్లాన్ చేసుకోవడానికి మొత్తం ప్రపంచవ్యాప్తంగా అనేక రీసెర్చ్లు అనేక రకాలు జరిగి వాటిని నిర్ణయించినారు. అవేంటి అనేది ఇప్పుడు నేను మీకు చెప్తాను. ఒకటి, పీరియడ్స్ ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా వస్తుంటాయి. కొంతమందికి 28 రోజులకు ఒకసారి వస్తూ ఉంటుంది అనుకోండి, వాళ్ళల్లో ఈ ఎగ్గు రిలీజ్ అయ్యే రోజు వాళ్ళకి సుమారుగా 14 రోజు ఉంటుంది. 14 రోజు అంటే వాళ్ళు భార్యాభర్త కలవాల్సింది కానీ వాళ్ళు ప్లాన్ చేసుకోవాల్సింది కానీ ఎప్పుడు అంటే వాళ్ళకి ఎక్కువగా సంతానోత్పత్తి ఉండే అవకాశాలు ఎప్పుడు ఉంటాయంటే 12, 13, 14 రోజు. ఈ రోజులు ఎట్లా లెక్క పెడతాం? మీరు పీరియడ్ అయిన మొదటి రోజుని ఫస్ట్గా లెక్క పెట్టుకుంటే 12 రోజు, 13 రోజు, 14 రోజు అన్నమాట. ఈ రకంగా లెక్క పెట్టుకోవాలి. 35 రోజులకు ఒక్కసారి కొంతమందిలో పీరియడ్స్ వస్తూ ఉంటాయి. అంటే వాళ్ళకి నెల 5 రోజులకి, నెల 1 వారం రోజులకి అట్లా పీరియడ్స్ వస్తుంటాయి అన్నమాట. మరి వీళ్ళు ఎలా క్యాలిక్యులేట్ చేసుకోవాలి అంటే వీళ్ళకి ఎగ్గు రిలీజ్ అయ్యేది ఎప్పుడు అంటే 21వ రోజు. 21వ రోజు అంటే వీళ్ళు కలవాల్సిన డేట్లు 19, 20, 21. ఆ 3 రోజుల్లో చాలా ఎక్కువగా పిల్లలు కలిగే అవకాశం వీళ్ళలో ఉంటుంది. ఇంకా కొంతమందికి 21 రోజులకే ఒకసారి పీరియడ్స్ వస్తూ ఉంటాయి. అంటే వారానికి కన్నా ముందే వస్తుంటుంది అన్నమాట వాళ్ళకి పీరియడ్. మరి వాళ్ళు ఎలా చేయాలి అంటే వాళ్ళలో కూడా సుమారుగా 7వ రోజు అండోత్పత్తి జరుగుతుంది. కాబట్టి వాళ్ళు 5, 6, 7 ఆ రోజులు సుమారుగా ప్లాన్ చేసుకుంటే సరిపోతుంది. ఇక కొంతమందిలో ఎప్పుడు పీరియడ్స్ వస్తాయో తెలియదు, పూర్తిగా ఇర్రెగ్యులర్గా ఉంటాయి. మరి వాళ్ళ పరిస్థితి ఏంటి అన్నప్పుడు వాళ్ళకు కూడా అవకాశం ఉంది. అది ఎలా అనేది చెప్తాను. సో ఇది మీరు క్యాలెండర్ని మెయింటైన్ చేయాలి. ఈరోజు మొదటి రోజు ఎప్పుడు వచ్చింది, ఎప్పుడు అది, ప్రతిసారి మీరు కనుక ఇట్లా క్యాలిక్యులేట్ చేసుకుంటుంటే 1-2 నెలల్లో మీకు పూర్తిగా అర్థమైపోతుంది. ఇక రెండో విషయం ఏంటి అంటే ఈ రకంగా ఇర్రెగ్యులర్గా వచ్చినా ఎవరిలో అయినా కూడా రెండో అంశం వచ్చేసి బేసల్ బాడీ టెంపరేచర్ అంటారు. అంటే ఏంటి, మామూలుగా వీళ్ళల్లో బేసల్ బాడీ టెంపరేచర్ అంటే ఏంటంటే మామూలుగా ఈ అండోత్పత్తి జరిగే రోజుల్లో కొంతవరకు టెంపరేచర్ రైజ్ అవుతుంది. మామూలుగా మన బాడీ టెంపరేచర్ ఎంత, 98.7 ఉంటుంది కదా, ఆ రోజు 99 దాకా టెంపరేచర్ ఉంటుంది. మీరు చేయాల్సిందంతా ఒక డిజిటల్ థర్మామీటర్ ఉంటుంది, మనం 4 కింద ఒక 1 మినిట్ వరకు ఆ థర్మామీటర్ను కనుక పెట్టుకుంటే దాంట్లోనే రికార్డ్ అవుతుంది ఎంత టెంపరేచర్ ఉంది అని చూస్తే మీకు అక్కడ నంబర్ పడుతుంది అన్నమాట. అది ఒకటి కొనుగోలు పెట్టుకోవాలి.
ఉదయం ఇంకా బెడ్ మీద నుంచి మీరు లేవక ముందే ఆ టెంపరేచర్ చూసుకోవాలి. మొదట్లో రికార్డ్ చేసుకోవడం మొదలుపెట్టింది. మొదటి రోజు నుంచి పీరియడ్ వచ్చిన మొదటి రోజు నుంచి రోజు రికార్డ్ చేస్తూ ఉంటే మీకు క్రమేపీ అది ఎప్పుడు రైజ్ అవుతుంది అనే విషయం మీకు తెలుస్తుంది. అది మీకు అండోత్పత్తి జరిగే రోజు, అది గుర్తుపెట్టుకోండి. అది ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఉన్నా రెగ్యులర్ పీరియడ్స్ ఉన్నా ఇది చాలా సులభంగా అర్థం చేసుకోండి. ఇంకొక ముఖ్యమైన మూడో అత్యంత సులభంగా అండోత్పత్తి జరిగే దీన్ని ఎట్లా గుర్తించవచ్చు అంటే అది సర్వైకల్ సెక్రీషన్స్ అంటాం. అంటే గర్భాశయ ముఖద్వారం నుంచి కొన్ని సెక్రీషన్స్ రిలీజ్ అవుతాయి తెల్లమైలాగా అనుకోండి. అంటే మీకు పీరియడ్స్ అయిపోగానే కొంచెం డ్రై అయిపోతాయి, ఏ సెక్రీషన్స్ ఉండవు. కానీ దాని తర్వాత కొంచెం మ్యూకస్ లాగా ఇట్లా జిడ్డులాగా కొంచెం ఇది కొన్ని స్రావాలు రిలీజ్ అవుతాయి అన్నమాట. అంటే ఏంటి అది, ఏ రకంగా ఉంటుందంటే ఎగ్ వైట్ లాగా ఉంటుంది. అంటే ఇట్లా అంటే సాగుతూ ఉంటుంది అన్నమాట. ఆ రకంగా వచ్చింది అంటే అండోత్పత్తి జరుగుతోంది అని. సో అది ఏ ఎప్పుడు వస్తుందో అప్పుడు అండోత్పత్తి జరుగుతుంది. ఇది కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇంకా కొంతమందిలో ఏంటంటే లుటినైజింగ్ హార్మోన్ అనేది అప్పుడు చాలా ఎక్కువగా ఎక్కువ రైజ్ అవుతుంది అన్నమాట. దానికోసం కొన్ని స్ట్రిప్స్ ఉంటాయి యూరిన్లో, ఆ స్ట్రిప్ పెట్టి చూస్తే కలర్ మారుతుంది. దాన్ని బట్టి ఏ రోజు అండోత్పత్తి జరుగుతుంది అనేది కూడా తెలిసిపోతుంది. అన్నిటికన్నా సులభమైనది ఏంటి అంటే ఈ జిగట లాంటి పదార్థాన్ని గమనించుకోవడం లేదా టెంపరేచర్ చూసుకోవడం. ఇక కొంతమందికి రెగ్యులర్గా వస్తున్న వాళ్ళు ఏ రోజు అనేది లెక్క పెట్టి చూసుకోవడం. ఈ రకంగా ఈ రోజుల్లో కనుక భార్యాభర్త కనుక మీరు ప్లాన్ చేసుకొని కలిస్తే ఖచ్చితంగా పిల్లలు పుట్టే అవకాశం 90% ఉంటుంది. కాబట్టి ఇంకా దీంతో పాటు ఇంకా కొన్ని అంశాలు మీరు దృష్టిలో పెట్టుకోవాలి. ఒకటి శరీర బరువు. బరువు మరీ ఎక్కువగా ఉండకూడదు, మరీ తక్కువగా ఉన్నా కూడా సంతానోత్పత్తి అవకాశాలు తగ్గిపోతాయి. అందుకని మీరు ఆప్టిమం వెయిట్ మెయింటైన్ చేయాలి. వెయిట్ మెయింటైన్ చేయాలి అనుకున్నప్పుడు ఒక 30 నుంచి 45 నిమిషాల తర్వాత వరకు ఖచ్చితంగా ఏదో ఒక ఎక్సర్సైజ్, వాకింగ్ కానీ జిమ్ పోవడం కానీ ఏదో ఒక ఎక్సర్సైజ్ చేస్తే అన్ని కణాలకి ఆక్సిజన్ అందుతుంది. దాని వలన కూడా ఈ మీకు సంతానోత్పత్తి కలిగే అవకాశాలు ఎక్కువైతాయి. ఇక రెండోది వచ్చేసి డైట్. అంటే ఈ సంతానోత్పత్తి కలగడానికి కొన్ని జింకు, విటమిన్ సి, ఫోలిక్ యాసిడ్, ఐరన్ ఇలాంటివన్నీ కూడా అవసరమవుతాయి. ఇవన్నీ కూడా ట్యాబ్లెట్ రూపంలోనే కాకుండా మన ఆహార పదార్థాల్లో మనం చేర్చుకోవాలి. ఆహార పదార్థాల్లో అంటే అన్ని గ్రీన్ లీఫీ వెజిటబుల్స్ అంటాం. అంటే గ్రీన్గా ఉన్న కూరగాయలు, ఆకుకూరలు ఇవన్నీ ఆహారంలో తీసుకోవాలి. అట్లాగనే ప్రోటీన్లు. ప్రోటీన్లు అంటే అన్ని రకాలైన పప్పులు, కందిపప్పు, శనగపప్పు, మినప్పప్పు ఈ రకంగా అన్ని పప్పులు చేర్చుకోవాలి. బీన్స్ ఈ రకంగా. అట్లాగనే నాన్ వెజ్ తినేవాళ్ళైతే ఎగ్, మటను, ముఖ్యంగా ఫిష్ ఇవన్నీ కూడా ఆహారంలోకి చేర్చుకోవాలి. అట్లాగే పెరుగు ఇవన్నీ కూడా ఆహారంలోకి మీరు చేర్చుకోండి. సో ఈ రకంగా బ్యాలెన్స్డ్ డైట్ని తీసుకుంటూ అట్లాగానే ఇక తెల్ల వైట్ రైస్, స్వీట్లు ఇట్లాంటివి కాకుండా కొంచెం బ్రౌన్ రైస్, గోధుమ, రాగి, జొన్న ఇవి కూడా. అంటే ఒకటి మీరు డైట్ ప్లాన్ చేసుకోవాలి. బ్యాలెన్స్డ్ డైట్ ప్లాన్ కనుక చేసుకుంటే సంతానోత్పత్తి అవకాశాలు మరింత ఎక్కువ అవుతాయి. అంటే రక్తహీనత ఉన్నా పిల్లలు పుట్టడం కష్టమే, లేకపోతే ఈ విటమిన్ల లోపాలున్నా కష్టమే. కాబట్టి బ్యాలెన్స్డ్ డైట్ని ప్లాన్ చేసుకోవాలి. దీంతోపాటు స్ట్రెస్ లేకుండా ఉండాలి. ఎప్పుడు దిగులు పడుతూ నాకు పిల్లలు పుట్టడం లేదని వాళ్ళ ఆ మాట అంటున్నారు, గీళ్ళీ మాట అంటున్నారు, అత్తగారు నుంచి మాట వస్తుంది, ఇవన్నీ ఆ స్ట్రెస్ని పెంచుతాయి. ఆ స్ట్రెస్ ఎప్పుడైతే పెరుగుతుందో హార్మోన్స్ ఇర్రెగ్యులర్ అవుతాయి, ఎంజైమ్స్ రిలీజ్ కావు. దానివలన కూడా సంతానం కలిగేది మరింత పోస్ట్పోన్ అవుతూ ఉంటాయి. కాబట్టి ఈ విషయాలు ఎప్పుడైతే అర్థం చేసుకుంటారో పిల్లలు పుడతారనే ధైర్యం ఉంటుంది. కాబట్టి మీరు వీటిని ఏమాత్రము స్ట్రెస్ తీసుకోవద్దండి. తీసుకోకపోవడం వలన కూడా పిల్లలు పుట్టే అవకాశం ఉంటుంది. అట్లా అన్నిటికన్నా ముఖ్యమైన నిద్ర. 6 నుంచి 8 గంటల వరకు మంచిగా నిద్రపోవాలి. అప్పుడు కూడా ఈ పిల్లలు పుట్టే అవకాశం ఎక్కువగా ఉంటుంది. దాంతోపాటు నీళ్ళు కనీసం 6 నుంచి 8 గ్లాసుల నీళ్లు రోజు తాగేట్టుగా చూసుకోండి. మీరు నీళ్లు సరిగ్గా తాగుతున్నారా లేదా అనే దానికి ఇండికేషన్ ఒకటే, యూరిన్ ఎల్లోగా కానీ డార్క్గా కానీ రాకుండా మీకు లైట్ ఎల్లో కలర్ లేదా వైట్ కలర్లో వస్తుంది అంటే మీరు నీళ్లు సరిగ్గా తాగుతున్నట్టే.
కాబట్టి ఈ అంశాలన్నీ దృష్టిలో పెట్టుకోండి. ముఖ్యంగా అండోత్పత్తి ఎప్పుడు జరుగుతుందో తెలుసుకోండి. అట్లాగనే ఆ టైంలో సంతోషంగా భార్యాభర్త ఉండడానికి కలవడానికి ఏర్పాట్లు చేసుకోండి. బ్యాలెన్స్డ్ డైట్ తీసుకోండి. ఇవన్నీ గనక మీరు చేస్తే 90% ఏ మందులు ఏ డాక్టర్లు ఏ ఇది లేకుండానే ఏ ఖర్చు లేకుండానే మీకు పిల్లలు పుట్టే అవకాశాలు ఉంటాయి. ఇవన్నీ చేసిన తూచా తప్పకుండా ఇవన్నీ చేసి ఒక సంవత్సరమైన పిల్లలు పుట్టకపోతే అప్పుడు మాత్రమే డాక్టర్ల దగ్గరికి పోయి ఇంకో 10% ఉన్న ఏమైనా లోపాలు ఉన్నాయా అనేది పరీక్ష చేయించుకోండి. ఇంకేం లోపాలు ఉంటాయి వాటి పరిష్కారాలు ఏంటి అనేది కూడా నేను నా వచ్చే వీడియోలో మీకు అన్నీ వివరిస్తాను. అయితే మీరు ఇప్పటి వరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే కింద సబ్స్క్రైబ్ అని ఉంటుంది కదా దాన్ని క్లిక్ చేయండి. అట్లాగే పక్కనున్న గంట బెల్ని కూడా క్లిక్ చేయండి. దాంతో నేను ఏ వీడియో పెట్టినా కూడా ఇమ్మీడియట్గా మీకు వచ్చేస్తాను. ఇంకో వీడియోతో మనం కలుసుకుందాం. అంతవరకు సెలవు.